दीपावली की बाणसंच दुकाणदारुलकु स्ट्रिक्ट वार्निंग इच्चिंदि जीहेचएमसी అనుమతులు లేకుండా షాపులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. బాణసంచ దుకాణాల కోసం టెంపరరీ ట్రేడ్ లైసెన్సులు మస్ట్ అని చెప్పింది. ట్రేడ్ లైసెన్స్ లేకుంటే షాపులకు అనుమతి ఇవ్వబోమని చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో ఫుట్ పాత్లపై బాణసంచ దుకాణాలు పెట్టొద్దని ఆదేశించింది. ఈ డీటెయల్స్ సదా అందిస్తారు. సదా, బాణసంచ దుకాణదారులకు ట్రేడ్ లైసెన్స్ మస్ట్ అని జీహెచ్ఎంసీ చెప్తోంది. డీటెయిల్స్ ఏంటి? బాణసంచ దుకాణాలు ఫైర్ క్రాకర్స్ నెక్స్ట్ కమింగ్ దీపావళి కోసం ఎవరైతే ఫైర్ క్రాకర్ షాప్స్ ఓపెన్ చేస్తారో వాళ్ళంతా కూడా టెంపరరీ ట్రేడ్ లైసెన్స్ మస్ట్గా తీసుకోవాలంటూ కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. సో దీనిలో భాగంగానే రిటైల్ షాప్స్ ఎవరైతే టెంపరరీగా పెడతారో వాళ్లకు 11,000 ఫీగా నిర్ణయించారు. ఎవరైతే హోల్సేల్ అండ్ డీలర్స్గా షాప్స్ పెడతారో టెంపరరీగా వాళ్ళకి టెంపరరీ ట్రేడ్ లైసెన్స్ కింద 66,000 చెల్లించి వీళ్ళంతా కూడా మస్ట్గా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి అంటూ కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. సో దీనిలో భాగంగా ప్రతి షాపు పెట్టే వాళ్ళంతా కూడా ఆన్లైన్లో www.jhmc.in వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో వీళ్ళు ఈ ట్రేడ్ లైసెన్స్ టెంపరరీ కోసం అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేకపోతే ఆన్లైన్ పేమెంట్ ద్వారా డైరెక్ట్గా మాన్యువల్గా జీహెచ్ఎంసీ ఆఫీసులకు రాకుండా డైరెక్ట్ వాళ్ళు ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ డీడీలు తీసి మాన్యువల్గా అప్లై చేయాలనుకున్న వాళ్ళు సంబంధిత సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్లోకి వెళ్ళి జీహెచ్ఎంసీకి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు అక్కడ పర్మిషన్ తీసుకోవచ్చు, దానికి సంబంధించి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవచ్చు అని కూడా చెప్పారు. సో ఈ ట్రేడ్ ఎవరైతే ఫైర్ క్రాకర్స్ షాప్స్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఓపెన్ ఏరియాల్లో తప్పకుండా షాప్స్ పెట్టాలి. ఈ గల్లీల్లో లేకపోతే వివిధ సంబంధించిన షాప్స్ పక్కన లేకపోతే పబ్లిక్ ఏరియాల్లో రెసిడెన్షియల్ ఇళ్లలో మాత్రం అస్సలు ఈ షాప్స్ పెట్టడానికి యాక్సెప్ట్ చేయము. ఎందుకంటే వీళ్ళు ట్రేడ్ లైసెన్స్ అప్లై చేసే ముందే డీటెయిల్స్ అడుగుతున్నారు. ఏంటంటే వీళ్ళు ఒక ప్లేస్లో ఓపెన్ ప్లేస్లో పెట్టాలని చెప్తున్నారు. ఒకవేళ అది గవర్నమెంట్ ప్లేస్ అయితే అక్కడ జీహెచ్ఎంసీ నుంచి తప్పకుండా ఎన్ఓసీ ఉండాలి. ఆ ల్యాండ్కి సంబంధించి గవర్నమెంట్ ప్లేస్ అయితే అక్కడ ఫైర్ క్రాకర్ షాప్ పెట్టుకోవడానికి జీహెచ్ఎంసీ నుంచి ఎన్ఓసీ ఉండాలి. అది ఒకవేళ ప్రైవేట్ ప్లేస్ అయితే ఆ పర్సన్ ఎవరైతే దానికి ఆ ల్యాండ్కు సంబంధించిన ఓనర్ ఉంటారో అతని నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. సో దీని ప్రకారం తప్పకుండా ప్లేస్ అనేది ఓపెన్ ప్లేస్లో ఉండాలి. ఈ జనావాసాల మధ్య కానీ లేకపోతే ఫుట్పాత్లను కబ్జా చేసి టెంపరీగా ఫుట్పాత్ల పైన పెట్టుకుంటామంటే మాత్రం అస్సలు కుదరదని చెప్తున్నారు. ఇక ఇదే కాకుండా వీళ్ళు ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నారా లేదా అనే అంశాలను కూడా మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 30 సర్కిల్స్లో 30 ఈ డిప్యూటీ కమిషనర్లకు కూడా బాధ్యతలు అప్పచెప్పారు. వాళ్ళంతా కూడా ఈ షాప్స్ల దగ్గరికి తిరిగి వాటిని ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నారా లేదా అనేది కూడా చెక్ చేయాలి. ఒకవేళ వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండా వాళ్ళు ఈ టెంపరీ షాప్స్ ఫైర్ క్రాకర్ షాప్స్ కంటిన్యూ చేస్తే వాళ్ళు రన్ చేస్తే వాళ్ళకి భారీగా పెనాల్టీ ఉంటుందంటూ కూడా కమిషనర్ ఈ ఉత్తర్వుల్లో క్లియర్గా పేర్కొన్నాడు. ఇక ఇదే కాకుండా పీసీబీతో పాటు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఓపెన్ ప్లేస్లో పెడతారు కాబట్టి సో అక్కడ ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అక్కడ ఫైర్ ప్రివెంటివ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫైర్ డిపార్ట్మెంట్ ఇచ్చినట్లు తప్పకుండా ఎన్ఓసీ తీసుకోవాలి. వాళ్ళు ఫైర్ ప్రివెంటివ్ మెజర్స్ ఏమేమి తీసుకుంటున్నారో వీళ్ళు ట్రేడ్ లైసెన్స్ అప్లై చేసినప్పుడే వాటిలన్నింటినీ కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇక దీంతో పాటు పీసీబీ ఏవైతే నిబంధనలు ఇస్తుందో ఒక ఫైర్ క్రాకర్ షాప్ పెట్టుకునే ముందు ఏవేవి నిబంధనలు పీసీబీ చెప్తుందో వాటన్నిటి కూడా ఫాలో కావాలి. ఇందులో భాగంగానే సిరీస్ ఆఫ్ క్రాకర్స్ అంటే ఈ పెద్ద పెద్ద లడ్డీలు కానీ అట్లాంటివి పెట్టకుండా ఉండాలంటూ కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పారు. సో ప్రతి షాపు మస్ట్గా టెంపరీ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలంటూ కూడా ఇలంబర్తికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. సూర్య.